దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందో మళ్ళీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ఇరవై లో లక్షల కోట్ల బడ్జెట్కు సంబంధించి ప్రణాళికలు అలాగే ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా దాదాపు నాలుగు రోజుల పాటు వరుసగా బయటపెట్టడం జరిగింది అయితే ఈ ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఒక రకంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పట్టాలెక్కిస్తుంది అని చెప్పి కేంద్రం భావించింది కానీ పట్టాలు ఎక్కకపోగా స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అసలు గాడిని పడుతుందా లేదా అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా చెప్పాలి అంటే మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందో కూడా ఒక అయోమయంలో ఉంది కేంద్రం అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది కేంద్రం ప్రకటించినా ఎంతో అట్టహాసంగా అది ఒక గాలి బుడగలాగా మారిపోయింది తప్ప ప్రజలకు లేదంటే వాళ్ళు చెప్పినట్టు సూక్ష్మ అలాగే మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఉపయోగపడుతుంది మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది అనే ఒక ప్లాన్ వేశారు వాళ్ళు ఆ ప్లాన్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది ప్ర ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ను మార్చేయబోతున్నారు ఆ స్థానంలో మరొక కేంద్ర ఆర్థిక మంత్రిని నియమించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది తాజాగా కొంచెం సమాచారం అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతోంది ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్కు మోడీ గుడ్ బై చెప్పబోతున్నారా అనే కథనాలు కూడా నేషనల్ మీడియాలో వస్తున్న పరిస్థితి అంటే మంత్రివర్గంలో మార్పులు చేపట్టడం కేంద్రం అది ఇమీడియట్గా ఇప్పుడు సాధ్యమవుతుందా లేదా మరొకసారి ఆలోచిస్తారా ఏంటనేది పక్కన పెడితే నిర్మలా సీతారామన్ గారి స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా సీనియర్ బ్యాంకర్ అలాగే ప్రముఖ ఆర్థిక నిపుణులు కేవీ కామత్ని తీసుకురాబోతున్నారు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చీఫ్గా ఇటీవలే ఆయన ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు అందుకే ఆయనకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి ఇస్తారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అలాగే ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్ అలాగే అనిల్ అంబానీల ఆస్తుల పంపకాన్ని చేపట్టింది కూడా ఈయనే కావడం విశేషం అంటే ఈ కామత్ కావడం విశేషం అంటే కరోనా అలాగే లాక్డౌన్తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా జవసత్వాలు నింపే ఒక సరైన వ్యక్తి కావాలి అంటే అది ఖచ్చితంగా కామత్ను తీసుకురావడం వల్లే సాధ్యమవుతుంది అనేది కూడా కామత్ కేంద్ర ఆర్థిక మంత్రిగా వస్తేనే మళ్ళీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని కూడా కేంద్రం ఆలోచిస్తుందంట భావిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే తొలి ఆర్థిక మంత్రిగా మనం చెప్పుకున్నాం ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు ఆమె పైగా చాలా సీనియర్ నాయకురాలు కూడా ఎప్పటి నుంచో బీజేపీలో కొనసాగుతున్నారు కానీ ఆమె హయాంలో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అందుకే ఆర్థిక మంత్రిగా ఇప్పుడు అనుభవజ్ఞులైన వ్యక్తిని నియమించాలి అనేది కూడా కేంద్రం ఆలోచిస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ కామత్ సీనియర్ బ్యాంకర్ ప్రముఖ ఆర్థిక నిపుణులు కేవీ కామత్ పేరు తెర మీదకి వస్తుంది ఒకవేళ నిజంగా అదే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పట్టాలెక్కే అవకాశం ఉంటుందా ఎటువంటి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం